ప్రాముఖ్యత ఏంటంట? పంచాంగ శ్రవణం. నిజానికి మనకి ఏ పండగకి లేనటువంటి ప్రాధాన్యత ఈ ఉగాది రోజు ప్రత్యేకంగా మనం పంచాంగ శ్రవణం చేస్తాము. ఈ రోజు నుంచి మనకి సంవత్సరం మారిపోతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సంవత్సరం మారిపోయి మనకి కొత్త సంవత్సరం వస్తుంది. యుగాది అనగానే మనకి 60 సంవత్సరాలు ఉన్నాయండి. 60 సంవత్సరాల పేర్లు కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టతలు దాగుకొని ఉంటాయి. కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి పేర్లు, కొన్ని అయ్యవారికి సంబంధించినటువంటి పేర్లు, కొన్ని ఏమో కొంతమంది పుణ్యపురుషులకి సంబంధించినటువంటి పేర్లు, కొన్ని కాలానికి సంబంధించినటువంటి పేర్లు, ఇలా రకరకాలుగా మనకి మన యొక్క సంవత్సరాదికి ఒక్కొక్క రకమైనటువంటి పేర్లుగా 60 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు మనం వికారినామ సంవత్సరంలో ఉన్నాము. మనము రాబోయేటటువంటిది శర్వారీనామ సంవత్సరము. మరి అలాగ సంవత్సరాది యొక్క పేర్లు చెప్పుకుంటూ, అంటే ఆ పేరు తలుచుకున్నా చాలండి మనకి ఆ యొక్క గొప్పతనం అనేది మనకి అవగతమవుతుంది. ఈ శార్వారి అంటే ఏంటి? అది దుర్గ యొక్క నామాలలో ఒక నామము. శార్వారి అనేసరికి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయండి. అమ్మవారికి అసలు ఈ నామము ఆ నామము అని కాదు కదండి. అమ్మవారిని ఏ రూపంలో పిలిచినా, ఏ నామంతో పిలిచినా ఆ తల్లి జగజ్జనని. కాబట్టి మనం పిలిస్తే పలికేటటువంటి తల్లి. కాబట్టి ఈ తల్లికి శర్వారి అన్నటువంటి పేరుతో మనకి ఒక యుగాది కొత్త సంవత్సరాది ప్రారంభమవుతోంది. కాబట్టి ఆ యొక్క నామము యొక్క అర్థాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఒక రకంగా చూస్తే సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో ఉండేటటువంటి వెలుగుగా చెప్పుకోవచ్చు. ఇంకొక రకంగా కాలానికి సంబంధించినటువంటి ఇదిగా కూడా చెప్పుకోవచ్చు. కాలానికి సంబంధించినటువంటి అధిపతిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తల్లి కాలాతీతురాలు. కాబట్టే ఆ కాలానికి లొంగనటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లి శార్వారి అయ్యింది. ఈ శార్వారి నామ సంవత్సరంలో ఆ తల్లిని కనుక మనం చక్కగా ఆరాధన చేశామనుకోండి, మనము అనుకుంటున్నటువంటి ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. మరి ఈ 60 సంవత్సరాల పేర్లలో మనము తల్లిదండ్రులకు కూడా షష్ఠీ పూర్తి అని చేస్తూ ఉంటాము. ఎందుకు చేస్తాము అన్నది కూడా, అంటే ఈ సంవత్సరాదికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ కూడా చిన్నగా చర్చిద్దామండి. 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకా మా నాన్నగారు ఉండాలి, ఉండి మా యొక్క అభ్యున్నతిని చూస్తూ మాకు అన్ని వేళలా కూడా మాకు మార్గనిర్దేశకులుగా ఉండాలని కుమారులు చేసేటటువంటి దాన్ని షష్ఠీ పూర్తి అంటారు. అంటే తండ్రికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత, అంటే మనకి ప్రభవ మొదట ప్రారంభమయ్యేది ప్రభవ అన్నటువంటి నామంతో మొదలవుతుంది. మనకి పూర్తయ్యేటటువంటిది క్షయ. క్షయ అంటే అది అంతగా పలకటానికి బాగాలేదు కాబట్టి మనం అక్షయ నామ సంవత్సరంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ప్రభవతో మొదలయ్యి అక్షయనామ సంవత్సరంతో పూర్తవుతుంది. కాబట్టి ఈ 60 సంవత్సరాలు కూడా పూర్తయిపోయిన తర్వాత ఇంకా మా తండ్రి గారు ఉండాలని పిల్లలు తండ్రికి షష్ఠీ పూర్తి అని నిర్వహిస్తూ ఉంటారంటే ఎంత వైశిష్ట్యం దాగుకొని ఉందో చూడండి. ఈ 60 పేర్లకి కూడా అంత గొప్పతనం దాగుకొని ఉంది. మరి ఇప్పుడు మనం శర్వారీనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఆ తల్లి కాలాతీతురాలు కాబట్టి మనల్నందరినీ కూడా అనుగ్రహించటం కోసం ప్రకృతి స్వరూపిణిగా ఇప్పుడు వస్తున్నటువంటి మహమ్మారి, మనందరినీ కూడా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గడగడలాడిస్తున్నటువంటి ఈ మహమ్మారి అయినటువంటి కరోనా అనేటటువంటి ఈ యొక్క వ్యాధిని కూడా రూపుమాపడానికి మనకి ఔషధాలే చాలా చికిత్స అండి. ఇప్పుడు మనము ఉగాది పచ్చడిలో మనము వేప పువ్వు వాడుతుంటాము. నిజానికి వేప పువ్వు కంటే కూడా మనకి ఏం చెప్పారు, నింబ దళ భక్షణము అని చెప్పారు. అంటే నింబ అంటే వేప, దళము అంటే ఆకు. వేప చిగురు ఏదైతే ఉందో దాన్ని తినాలి అని చెప్పారు. ఎందుకు అంటే కారణము, ఇప్పటి వరకు కూడా చాలా చలికాలం, మొన్న మొన్నటి వరకు అంటే ఇప్పుడంటే కాలుష్యం పెరిగిపోయి మనకి వసంత ఋతువు రాకముందే మనకి చాలా వేడి పెరిగిపోతూ ఉంది. కానీ ఇది వరకు ఏంటి, వసంత ఋతువుకి ప్రారంభమైన తర్వాతే మనకి తాపము అనేది మొదలయ్యేది ప్రకృతిలో, వేడి అనేది ప్రారంభమయ్యేది. మరి అలాంటిది ఆ యొక్క తాపం మొదలయ్యేసరికి మన శరీరము కొత్తగా వాతావరణంలో మార్పులు వచ్చేసరికి ఆ వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. అంటే మనం ఏది మందులు వేసుకునే వాళ్ళం కాదు, ప్రకృతే మనకి గొప్పనైనటువంటి ఔషధాలని అందజేసింది. కాబట్టి ఆ నింబదళ భక్షణంతో
మనం కనుక నింబదళాన్ని కనుక వేప ఆకులని కనుక 40 రోజుల పాటు మనం విధిగా స్వీకరించినట్లయితే తప్పకుండా ఇలాంటి జ్వరాలై ఉండొచ్చు, లేకపోతే కఫంతో కూడుకున్నటువంటి దగ్గయి ఉండొచ్చు, జలుబై ఉండొచ్చు, షుగర్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. అంటే 40 రోజులు మనకి వేప ఆకులు దొరకాలన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి చాలా కష్టమైనటువంటి విషయమే. కాబట్టి ఏం చేస్తాం, వేప పువ్వుని పూర్తిగా విచ్చుకున్నటువంటి వేప పువ్వుని మనం ఉగాది ప్రసాదంలో వాడుతాం. ఈ రోజన్నా కూడా మనము ఈ యొక్క వేప పువ్వు భక్షణం చేయటం వల్ల మనలో రోగ నిరోధక శక్తి అనేది పెరిగిపోతుంది. తొందరగా ఎవరికి ఈ యొక్క అంటువ్యాధులు తొందరగా అంటుకుంటాయి అంటే, ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండదో వాళ్లే తొందరగా ఇలాంటి రోగాలకన్నిటికీ కూడా తొందరగా వాళ్ళు అంటే అంటుకుంటూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఆ రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి తత్వము ఈ వేప పువ్వుకుంటుంది. అందుకని ఈ ఒక్క రోజన్నా మీరు ఈ వేప పువ్వుతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని తినండి అని తెలియచేయటం కోసమే మన యొక్క ఉగాది ప్రసాదంలో, ఉగాది పచ్చడిలో మనము ఆ యొక్క వేప పువ్వుని కలపటం యొక్క ప్రత్యేకత అన్నమాట. అంటే ఉగాది రోజు మనం చేసేటటువంటివన్నీ కూడా మన ఆరోగ్యానికి రక్షణ ఇచ్చేవే కానీ వేరొక రకంగా కాదు. ఇది మనం గమనించాలి. ఇదేంటి సింగినాదం జీలకర్ర, ఇప్పుడు మేము అవేమి చెయ్యము అనడానికి వీల్లేదు. మనకి ఋషులు ఏదైతే మనకి తెలియచేశారో అవన్నీ కూడా మనకి వైజ్ఞానికంగా కూడా నిరూపించబడినటువంటి నగ్న సత్యాలే కానీ వేరొకటి కాదు. ఇదంతా కూడా మనం గమనించి మనకి శాస్త్రం ఏ రీతిగా చెప్పిందో ఆ రీతిగానే మన పండగల్ని మనం జరుపుకుంటూ మనం ముందు తరాలకి అందచేయాలి. ఓకే అమ్మా, మరి ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం ఉగాది రోజు వింటూ ఉంటాము. అసలు ఒక్కో రాశికి ఒక్కో లాభ నష్టాలు చెప్తూ ఉంటారు, ఎలా స్వీకరించాలంటారు ఉగాది రోజున? చక్కటి ప్రశ్న అమ్మా. ఇప్పుడు నిజంగా ఇందాక మనం పంచాంగ శ్రవణము అనగానే అసలు పంచాంగ శ్రవణము అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. పంచ అంగాలు అంటే ఏంటి? ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల్ని మనం అడిగామనుకోండి, ఈరోజు ఏంటి అంటే, ఈరోజు ట్యూస్డే అండి, ఏ డేట్ అంటే ఈరోజు 18th అండి అని చెప్పగలుగుతామే కానీ అసలు ఈరోజు తిథి వార నక్షత్రాలను చెప్పుకోవడం అన్నది మనకి పెద్దలు సూచించినటువంటి మార్గం. ఒక పూజ చేసినా, ఒక సంకల్పం చేసినా, ఒక యొక్క మనం ఏదన్నా కార్యక్రమాన్ని మొదలెట్టినా కూడా మనకి తిథి వార నక్షత్రము యోగము కరణము చెప్పుకోవడం అన్నది ఒక రకమైనటువంటి పద్ధతి ప్రకారం వస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయము. కాబట్టి ఈ పంచాంగ శ్రవణంలో ఏముంటాయి, ఈ రోజు తిథి ఏంటి, ఈ రోజు వారం ఏంటి, అంటే వారం అనగానే ట్యూస్డే అని చెప్పకూడదు. భౌమ్యవాసరే, మనకి సంస్కృతంలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సోమవారం అయితే ఇందువాసరే అని, అలాగే మంగళవారం అయితే భౌమ్యవాసరే అని, బుధవారం అయితే సౌమ్యవాసరే అని, గురువారం అయితే బృహస్పతి వాసరే అని, శుక్రవారం అయితే కనుక భృగువాసరే అని, అలాగే శనివారం అయితే కనుక స్థిరవాసరే అని, అలాగే ఆదివారం అయితే కనుక భానువాసరే అని, ఒక్కొక్క రోజుకి మనకి ఒక్కొక్క నామం ఉంటుంది. కాబట్టి తిథి వారము నక్షత్రము, ఆ రోజు ఏ తిథిలో ఉన్నాము, ఏ నక్షత్రంలో ఉన్నాము, అలాగే ఏ రోజు అది అంటే ఏ వారము అన్నది తెలుసుకుంటూ, అలాగే యోగము ఆ సమయంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి కరణం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడాన్ని పంచాంగ శ్రవణము అంటారు. పంచ అంగాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది పంచాంగ శ్రవణము అయింది. ఈ పంచాంగ శ్రవణం చెయ్యటం వల్ల ముఖ్యంగా మనకి ఏంటంటే, ఎవరికి వాళ్ళు భయప్రాంతులైపోవడం కాదు. ఇప్పుడు మీనరాశో లేకపోతే కుంభరాశో లేకపోతే ఇంకేదో రాశి ఉందనుకోండి, కన్యారాశో, ఆ రాశులకి ఈరోజు లాభం, ఈ సంవత్సరంలో లాభం ఇంత, వ్యయం ఇంత, లేకపోతే రాజపూజ్యం ఇంత, అవమానం ఇంత, లేకపోతే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది, ఈ రాశి వాళ్ళకి అనేక దుష్ఫలితాలు ఉన్నాయని కానీ భయపడిపోవడం కాదు. ఇది ఒక్కరి కోసం నిర్ణయించినటువంటిది కాదు, ఎంతో మందిని గణనలోనికి తీసుకుని ఏర్పాటు చేసింది. కాబట్టి మనకి అన్నీ కూడా శుభ ఫలితాలు ఉన్నాయనుకోండి, వాటిని చూసి విర్రవీగడం కాదు, దాన్ని బట్టి మనం చక్కగా మన జీవితాన్ని సుఖమయంగా జరుపుకోవచ్చు అని ఆనందించటం. ఏవైనా కూడా దుష్ఫలితాలు ఉన్నాయనుకోండి, అప్పుడేం చెయ్యాలి, మనం దాని ప్రకారము ఏవేవైతే శాంతులు చేయించుకోవాలో అలాంటి శాంతులు చేయించుకోవడం కోసమే ఈ పంచాంగ శ్రవణం. కానీ వేరే రకంగా మనము భయభ్రాంతులమైపోయి మనము ఒక రకంగా అయ్యో మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయో ఈ సంవత్సరంలో అని బాధపడడం కోసం కాదు, వచ్చేటటువంటి కష్టాలు మనకి ముందుగానే తెలుస్తున్నాయి కాబట్టి
దానికి విరుగుడుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అందులో ఉన్నవన్నీ మనకి జరుగుతాయని ఊహించడానికి వీల్లేదు. ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణం ఎందుకు అంటే ఈ సంవత్సర కాలంలో వర్షాలు ఏ రకంగా పడుతున్నాయి, అలాగే ఏ ఏ పంటలు అధిక సంఖ్యలో పడతాయి, ఏ ఏ ప్రాంతాల్లో అనావృష్టి ఉంటుంది, ఏ ఏ ప్రాంతాల్లో అతివృష్టి ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవటం కోసమే పంచాంగ శ్రవణం. కానీ అయ్యో నా రాశి ఇదే నాకు సరిగ్గా లేదే, లేకపోతే అయ్యో నా రాశి ఇదే చాలా బాగుందో అని బాధపడడానికి కానీ విర్రవీగడానికి కోసమో కాదు ఈ పంచాంగ శ్రవణం అనేది. దేశంలో ఉన్నటువంటి సమతుల్యత ఎలాగ ఉంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం మనం పంచాంగ శ్రవణం చేయించుకోవాలి. కానీ మన రాశిలో మనం తెలుసుకొని మనం బాధపడడానికో లేకపోతే గొప్పగా విరవేగడం కోసమో కాదు అని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. కాకపోతే పంచాంగ శ్రవణం వినడం వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మిళితమై ఉంటాయి. రెండిటిని కూడా ఒక్కటిగానే ఒకే రకంగా తీసుకునేటటువంటి తత్వము మనము అలవాటు చేసుకుని ఆ పంచాంగ శ్రవణాన్ని మనం వినాలి. ఓకే అమ్మా, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. జ్యోతి గారు ఉన్నారు. అమ్మా జై శ్రీరామ్ అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి. ఉగాది అంటారు కదా, తెలుగు వాళ్ళకు ఉగాది, ఉత్తరులకు ఉగాది, ఆ తర్వాత హిందీ వాళ్ళకు ఉగాది, ఇట్లా ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. అదే ముస్లింలకి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒకే ఉగాది, ఒక రోజు ఉగాది వాళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకైనా. హిందువులకు మాత్రం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉగాది, అది ఏంటి అర్థం కాదు నాకు. అందరు హిందువులు కదా మేడం, తెలుగు వాళ్ళకి ఒక ఉగాది, అందులో అమ్మా నాకు అర్థమైంది. ఇప్పుడు మనము తిథి వార నక్షత్రాలు అనేవి ప్రాంతాన్ని బట్టి సమయం కూడా మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, అదే ఢిల్లీకి వెళ్ళేసరికి మనకి సమయం మారిపోతుంది. అంటే ప్రాంతానికి కొంత దూరం వెళ్ళేసరికి ప్రాంతానికి వెళ్తూ ఉండగా మనకి సమయం మారిపోతుంది. ఎప్పుడైతే సమయం మారిపోతుందో అక్కడ తిథి వార నక్షత్రాలు కూడా వారం మారకపోవచ్చు, తిథి కొంత మారుతుంది, నక్షత్రాలు కూడా మారిపోతూ ఉంటాయి. మనం ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని బట్టి చేసుకునేటటువంటి పండుగని మనం మొదట్లోనే చెప్పుకున్నాము. కాబట్టి కేరళ వాళ్ళు చూడండి, ఏప్రిల్లో చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ యొక్క ఓనం అని వాళ్ళ పండుగ ఉగాదికి సంబంధించింది, వాళ్ళు అప్పుడు చేసుకుంటారు. అన్నీ కూడా దాదాపు సమయం తక్కువ సమయంలోనే, అంటే 2 నెలల వ్యవధిలోనే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఉగాదిని ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ నక్షత్ర గమనం అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం చెప్పుకున్న భూమధ్య రేఖ దగ్గర నుంచుకొని మనం సూర్యోదయ సూర్యాస్తమయాలని మనం అంచనా వేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది అని మనము ఏర్పాటు చేసినటువంటివి. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి రోజులలో తిథులలో ఉగాది ఉండడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఇదే. ముఖ్యంగా మనం కేరళ వాళ్ళకి తెలుసు, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రేపు వచ్చేటటువంటి శర్వారి నామ సంవత్సరాన్ని మనం చేసుకుంటాం అందరం ఒకటేసారి. కాబట్టి ఇలా ఈ యొక్క వైవిధ్యం ఉండటం వల్లే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా కొత్త నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి కారణం అదే. ఓకే అమ్మా, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు డిస్ట్రిక్ట్ పడదో గ్రామం అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా జై శ్రీరామ్ అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. బాగా నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి అమ్మా. ఉగాది రోజు ఏ దేవతను పూజించుకుంటే మంచిది? ఉగాది రోజున ఏ దేవతకు పూజించుకుంటే మంచిది? ఆమె దుర్గాదేవిని పూజిస్తుందట. ఓ చాలా మంచి విషయం అమ్మా. మా ఉగాది రోజు మనం భగవంతుణ్ణి ఆరాధన చేయటం అన్నది చాలా ముఖ్యం. ఎవరైనా ఉండొచ్చు మన ఇష్టదేవత, పైగా మీరు ఆరాధన చేస్తుంది జగజ్జనని అయినటువంటి ఆ దుర్గా తల్లినే మేము ఆరాధన చేస్తామంటాం. వసంత నవరాత్రులుగా మనం ఆరాధన చేసేది మనం ఆ అమ్మని ఆరాధన చేస్తాం. కాబట్టి మీరు చక్కగా మీకు ఇష్టమైనటువంటి తల్లి దుర్గాదేవిని ఆరాధన చేయొచ్చండి. దుర్గాదేవిని ఆరాధన చేస్తూ మనం చక్కగా వసంత నవరాత్రులుగా కూడా ఆ తల్లిని ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటేనండి, వసంత ఋతువులో వచ్చేటటువంటి ప్రత్యేకత మనం శరత్కాలంలో ఒక అమ్మవారిని ఆరాధన చేస్తాం, శరన్నవరాత్రుల్లో దసరా ముందు వచ్చేటటువంటి 9 రోజుల్లో ఒక తల్లిని ఆరాధన చేస్తాం. కానీ ఇక్కడ నవరాత్రుల్లో ఏంటంటే
మనము రామచంద్రమూర్తికి కూడా నవరాత్రులు చేస్తాం. కాబట్టి ఇది ఇటు శ్రీమన్నారాయణుడికి ఇటు అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి నవరాత్రులుగా మనము చెప్పుకోవచ్చు. ఈ నవరాత్రులలో ఇటు అమ్మని ఇటు అయ్యని ఆరాధన చేస్తూ చక్కగా మన ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో, మనం ఏ రకంగా అయితే నవరాత్రులలో అమ్మని ఆరాధన చేయాలనుకుంటున్నామో ఆ రకంగా ఆరాధన చేస్తూ మనం చక్కగా మనం చక్కటి ఉత్తమ గతుల్ని పొందవచ్చు. నిజానికి మనకి చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో నవమి తిథి రోజే రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. అలాగే అమ్మవారు అయినటువంటి పార్వతీదేవి కూడా మేనకాదేవి గర్భమున ఆ తల్లి కూడా నవమి రోజే ఆవిర్భవించింది. కాబట్టి ఆ పార్వతీదేవి యొక్క జననం కూడా ఆ రోజే జరిగింది. కాబట్టి చక్కగా మన ఇష్టదేవత ఇటు ఎవరైనా కానీ ఆరాధన చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫోన్ చేసినటువంటి వారు దుర్గను ఆరాధన చేస్తా అంటున్నారు. అసలు ఈ ప్రకృతి స్వరూపిణి దుర్గా రూపంలో ఉంటుంది. కాబట్టి అమ్మ మీరు చక్కగా మీకు ఇష్టదేవత అయినటువంటి దుర్గని అనేక నామాలతో మీకు ఏ నామంతో ఎలాగ పిలవాలనిపిస్తే అలాగ ఆరాధన చేస్తూ ఆ తల్లి యొక్క పూర్తి కృపకి మీరు